ఇంకా నీవు బ్రహ్మచర్యము అని భీష్మించి ఉండడం న్యాయం కాదు నాయన. ప్రతిజ్ఞను పాలించటం అన్యాయం అంటావా తల్లి? అకారణము నిష్ప్రయోజనము అయినప్పుడు అన్యాయమనే అనాలి కదా కుమార. నా కడుపున పుట్టిన బిడ్డలిద్దరూ మాయమైపోయారు. ఇంకా నీ నిర్బంధానికి కారణం ఉందా తండ్రి? ఇది ఒకరు పెట్టిన నిర్బంధం కాదు తల్లి, పితృప్రీతి కోసం స్వయంగా నేను కూరిన ప్రతిజ్ఞ. ఉపయోగం లేనప్పుడు నీ జీవితానందం అంతా విడిచిపెట్టుకోవడం ఎందుకు? అమ్మా, ఇదే నాకు పరమానందం. ఈ ఆనందంలో సహస్రాంశమైన వివాహము సంతానము నాకివ్వలేవు తల్లి. అది కాదు నాయన. తల్లి క్షమించు, వివాహం మాట మరల ప్రస్తావించకు, నన్ను ప్రతిజ్ఞాభంగం చేయమని చెప్పకు. అమ్మ, ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉండగల మనస్థైర్యం నాకు కలగాలని ఆశీర్వదించు తల్లి. అంతేనా కుమారా? శంతన మహారాజు సంతతి ఇంతటితో అంతరించిపోవలసిందేనా? మన పితృదేవతలు తర్పణము లేక పరితపించవలసిందేనా? ఈ కురువంశం ఇంకా నామరూపాలు లేక నశించవలసిందేనా? అమ్మా వ్యాకుల పడదు, ఈ విషయం నేను ఆలోచించకపోలేదు. వంశం నిలుపుకోవటానికి శాస్త్రాలలో కొన్ని అపధర్మాలు ఉన్నాయమ్మా. ఉన్నాయా నాయన? ఏం చేయాలి? అది నిర్ణయించటానికి ధర్మమూర్తి వ్యాస మహర్షిని ప్రార్థించటం మంచిది. సమ్మతిస్తే వారి దర్శనానికి పెడదాం. ఎందుకు నాయన? వ్యాసునికి నాకు తల్లి బిడ్డ వావి. నేను తలుచుకుంటే అతడే వచ్చి దర్శనమిస్తాడు. అమ్మా నమస్కారం. నాయన మా స్థితి చూసావా? వంశము నిస్సంతవుతుందన్న విచారము మీకు అక్కరలేదు. నా మహిమ వల్ల అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు జన్మిస్తారు. ఎంత చల్లని మాట! మనుమల ముద్దు ముచ్చట్లు చూసే భాగ్యం నాకుందంటావా నాయన? మనమల్నే కాదమ్మా, మునిమనమల్ని కూడా శతాధికంగా చూస్తావు. ధృతరాష్ట్రునకు 100 గురు, పాండురాజునకు 5 గురు సంతానం. సోదర, కురువృద్ధువై నీవే వారందరికీ అండదండగా ఉండి పెంచి పెద్దవాళ్ళను చేస్తావు. ధన్యులం మహర్షి. నాయన, ధృతరాష్ట్ర నీ తమ్ముడు పాండురాజు కుమారులతో కుంతీదేవి వస్తున్నట్టు వర్తమానం చేసింది. పాపం, తండ్రి లేని బిడ్డల సంరక్షణ భారం ఇక నీవే వహించాలి. అవశ్యం, వారికి ఏ లోటు రానియంతండి. పూజ్యులకు నమస్కారం. అమ్మా కుంతి, నీకు కలిగిన మహాపదవి ఈ హస్తినాపురములో చింతించని వారెవ్వరూ లేరు. నీ భర్త పాండురాజు మహాపరాక్రమశాలి. తన దిగ్విజయాలతో ఈ సామ్రాజ్యానికి అతను చేసిన సేవ తరతరాలు మరువరాని. నాయన ధర్మజ, మీ తండ్రి గారి పేరు నిలబెట్టాలి సుమా. అలా ఆశీర్వదించండి తాతగారు.
యశువుల భస్మ. నాయన దుర్యోధన, ధర్మజుడు నీకంటే పెద్దవాడు, ఆసనం అతనికిచ్చి నువ్వు ఆ పక్కన కూర్చో నాయన. కుమారా, తాతగారి మాట పాటించాలి. పెద్దల మాట వింటావా, వినేటట్టు చేయమంటావా? భీమా, అన్నదమ్ముల బిడ్డలు అన్యోన్యంగా ఉండాలి కదా సుయోధన. లేనాయన. పోనీ, అక్కడే ఉండనివ్వండి. కుమారుడు ముచ్చట పడుతున్నాడు, తర్వాత నేను బోధపరుస్తాను. మహారాజు మాట పాటించటమే కదా నా విధి. వీరు గురుదేవుడు ద్రోణాచార్యులు నాయన. వీరైదుగురు పాండురాజు బిడ్డలు. వీరిని మీ శిష్యవర్గంలో చేర్చుకోవాలి, తండ్రిని మించిన వాడుగా తయారు చేయాలి. చాలా సంతోషం. అమ్మా, నీ తపస్సుకు మెచ్చాను. మహాదేవా, మహాదేవా, నీకేం వరం కావాలో కోరుకో. మహేశ్వర, నా మూలాన్ని ఆ భీష్ముడు మరణించేటట్టు వరం ప్రసాదించండి. తథాస్తు. కానీ అమ్మా, నీ కోరిక ఈ జన్మలో సిద్ధించదు. వచ్చే జన్మలో నీవు ద్రుపద మహారాజు కుమార్తెగా జన్మించి శిఖండి అనే పేరుతో కుమారుడిగా పెరిగి భీష్ముని మరణానికి కారణమవుతాం. కృతార్థురాలను. నా బంగారు జ్యోతి, చిన్నారి నాయన, వరకాల తండ్రి. దేవి, ఈశ్వరాజ్ఞి బాగానే పాటిస్తున్నావే, కానీ ఎప్పుడైనా పొరపాటున వరహాల తల్లినేవు గనక. కన్న తల్లిని, ఆ మాత్రం జాగ్రత్త నాకు ఎప్పుడూ ఉంటుంది, కానీ ఆ పొరపాటు మీరు చేయకుండా చూడండి. అంతా మహేశ్వరాజ్ఞ. ఏమిటమ్మా, ఇంకా నాకే మగవేషం? అలా అనుకున్నాయన, ఈశ్వరాజ్ఞ. నారాయ నారాయ. నమస్కారం నారద మునీంద్ర. మనోభీష్ట సిద్ధిరస్తు. రాజేంద్ర, ఇతడు కుమారుడా? అవును మునీంద్ర. ఆహా, ఏమి సౌందర్యం, ఎంత చక్కని కుమారుని కన్నావు రాజేంద్ర. ధన్యుడు ఆ శరీర లావణ్యం, అవయవ సౌష్ఠవం, ఆ ముఖంలోని లక్ష్మీకళ బాగుబాగు. నీ పేరేమిటి కుమారా? శిఖండి అంటారు మహర్షి. ఆహా, అందానికి తగ్గ కోకిలి కంఠ స్వరం. ఏడి మహారాజా, ఇటువంటి మగరాజు ముల్లోకాల్లోను? అంతా పరమేశ్వర అనుగ్రహమే కదా మునీంద్ర. ఈ చిరంజీవికి వివాహం తలపెట్టారా మహారాజా? ఇంకా లేదు. అడగందే చెప్పడం అధిక ప్రసంగం అనుకోకపోతే ఒక్క మాట చెప్పాలని అనిపిస్తుంది మహారాజా. సెలవివ్వండి మహాత్మా.
ఈ అపూర్వ సౌందర్య రాశికి ఈడు జోడైన రాజకుమార్తె ఒక్కతే ఒక్కత కనిపిస్తుంది ఈ భూలోకంలో. ఎవరు మహర్షి? దశార్ణ దేశాధిపతి హేమవర్మ కుమార్తె హేమాంగి. నిష్కళంకమైన రాజవంశమే. ఇష్టమైతే ఆ సంబంధం ఏర్పాటు చేస్తాను. మన్నించండి మునీంద్ర, ప్రస్తుతం మాకున్న పరిస్థితుల్లో పరిణయ ప్రయత్నాలు చేయలేవేమో అని. మీరే ప్రయత్నం చేయనక్కర్లేదమ్మా, కత్తికి బాషికం కట్టి కళ్యాణం జరిపించేలా నేను ఏర్పాటు చేస్తాను. కానీ మునీంద్ర. అదనుక మహారాజా, ఈ అపూర్వ దాంపత్యం చూచి ఆనందించాలని నా కోరిక. కాదనుకో, వస్తానమ్మా వస్తాను. నారాయణ.